తెలివిగా ఆలోచించడం ఎలా? దీని గురించి ఎవ్వరు ఎక్కడా చెప్పరు. మనకు కష్టాల్లో ఉపయోగపడే తెలివైన ఆలోచనల కంటే ఏది గొప్పది కాదు. ఎందుకంటే ఆ ఆలోచనలే మనల్ని సమస్యల నుంచి బయటికి తీసుకొస్తాయి కాబట్టి. మీరు ఇతరుల కన్నా బాగా ఆలోచించగలిగితే మీకు ఎటువంటి సమస్యలు మరియు కావలసినంత ఖాళీ సమయం దొరుకుతుంది. మీరు తెలివిగా ఆలోచన చేయలేకపోతే మీరు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి చాలా సమయం కష్టపడాల్సి వస్తుంది. గుడ్ డిసిషన్స్ మన ఫ్యూచర్ని ఈజీగా మారుస్తాయి. బ్యాడ్ డిసిషన్స్ మన లైఫ్ని కష్టాల్లో పడేస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, మనం బాగా ఆలోచించడం ఎలా నేర్చుకోవాలి? ఈ ప్రశ్నకి సమాధానం వెతికితే సాల్టిట్యూడ్ అండ్ లీడర్షిప్ అనే పుస్తకంలో విలియం డెలిస్విచ్ కొన్ని విలువైన మాటల్ని చెప్పాడు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా 1, లెర్నింగ్ హౌ టు థింక్. మన సమాజంలో తెలివిగా ఉన్నవారిని మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నవారిని గౌరవిస్తారు. క్రిటికల్ థింకింగ్ అనేది సమాచారాన్ని సేకరించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనకు సహాయపడుతుంది. ఇది మనలోని క్రియేటివిటీని బయటకు తీస్తుంది. తెలివిగా ఆలోచించడం అనేది ప్రశ్నలు అడగడం, గొడవలను అర్థం చేసుకోవడం మరియు క్రియేటివ్ ఆలోచనలతో ముందుకు రావడం. ఇలా ఆలోచించే సమయంలో కొంచెం కష్టంగా అనిపించినా నీ ఆలోచనలకు ప్రతిఫలంగా నీకు గెలుపు వచ్చినప్పుడు మన క్రియేటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రశ్నలు అడగకుండా, ఎవరితో వాదనలకు దిగకుండా మీ రోజు గడుస్తుందంటే మీరు తెలివిగా ఆలోచించడం లేదని అర్థం. తెలివిగా ఆలోచించడం నేర్చుకోవడం ద్వారా సమస్యలను తగ్గించే మరియు పరిష్కరించే మీ సామర్థ్యాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తరువాత 2, ఇంప్రూవింగ్ థింకింగ్. మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉత్తమ మార్గం ఏంటంటే ఎక్కువ సమయం ఆలోచించడం. సమస్యల్లో మునిగిపోతే పొందలేని ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. దాని ద్వారా మన ఆలోచన విధానం కూడా మారుతుంది. రోజు ఒక ప్లేస్లో కూర్చొని పేపర్ మీద మీ ఆలోచనలను రాయడం మొదలుపెట్టండి. నువ్వు మంచిగా రాస్తున్నావు అంటే మంచిగా ఆలోచిస్తున్నావని అర్థం. ఇఫ్ యు ఆర్ థింకింగ్ వితౌట్ రైటింగ్, యు ఓన్లీ థింక్ యు ఆర్ థింకింగ్. మీరు రాయకుండా ఆలోచిస్తుంటే మీరు ఆలోచిస్తున్నట్లు మాత్రమే ఆలోచిస్తున్నారు. అర్థం కాలేదా? మీరు రాయకుంటే మీరు కేవలం ఆలోచిస్తూనే ఉంటారని అర్థం. మీరు మీ ఆలోచనలను రాయడం ద్వారా మీరు ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు. మంచి ఆలోచిస్తారు, చెడును ఆలోచిస్తారు. ఇలా ఆలోచించడం ద్వారా మీకు సమస్య ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఆ సమస్యకి మంచి పరిష్కారం కూడా కనుగొంటారు. గుడ్ రైటింగ్ లైక్ గుడ్ థింకింగ్, ఇట్ టేక్స్ టైం. మంచిగా ఆలోచించాలన్నా మంచిగా రాయాలన్నా కొంచెం సమయం పడుతుంది. ఇట్స్ ఓన్లీ బై కాన్సన్ట్రేటింగ్, స్టిక్కింగ్ టు ద క్వశ్చన్, బీయింగ్ పేషెంట్, లెటింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ మై మైండ్ కమ్ ఇన్ టు ప్లే దట్ ఐ అరైవ్ అన్ ఒరిజినల్ ఐడియా. బై గివింగ్ మై బ్రెయిన్ ఎ ఛాన్స్ టు మేక్ అసోసియేషన్స్, డ్రా కనెక్షన్స్, టేక్ మై బై సర్ప్రైజ్. ఎప్పుడు ఒక ప్రశ్న గురించి ఆలోచించడం, ఓపిక్గా ఉండడం, నీ బ్రెయిన్ అంతా పెట్టి ఆలోచించడం ద్వారా ఒక ఒరిజినల్ ఐడియా పుడుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరైనా ప్రశాంతంగా కొంచెం సమయం గడిపి ఆలోచన తీసుకుంటే అది గుడ్ డిసిషన్ లాగా మారుతుంది. ఎక్కువ బిజీగా ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా చెత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు బ్యాడ్ డిసిషన్సే తీసుకుంటారు. సమస్య గురించి ఆలోచించడానికి వారికి తక్కువ సమయం ఉండడమే కాకుండా వారు తరచుగా గతంలోని చెడు నిర్ణయాలను సరిదిద్దుకోవడంలో బిజీగా ఉంటారు. చెడు నిర్ణయాలు పేరుకుపోతాయి, మీ స్థానం మరింత దిగజారిపోతుంది. మీరు గమనిస్తే గుడ్ డిసిషన్ తీసుకున్న వాళ్ళు ఒక సింపుల్ ట్రూత్ని అర్థం చేసుకున్నారు. అదేంటంటే, మంచి ఆలోచన లేకుండా మీరు మంచి నిర్ణయాలు తీసుకోలేరు. మరి మంచి ఆలోచన సమయం అవసరం. తప్పును సరిదిద్దుకునే సమయం కంటే కొద్దిసేపు ఆగి కొంచెం సమయం తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మంచి ఆలోచనలు ఖరీదైనది, చెడు ఆలోచనల వల్ల చాలా ఖర్చు అవుతుంది. మీరు బాగా ఆలోచించాలనుకుంటే మీ ఆలోచనలను వ్రాయండి. కొంచెం సమయాన్ని కేటాయించి మంచి గుడ్ డిసిషన్స్ తీసుకోండి. తొందరలో ఏది పడితే అది చేసి, ఏది పడితే అది ఆలోచించి బ్యాడ్ డిసిషన్ మాత్రం తీసుకోకండి. ఇలా చేసి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.